హరి ఓం శ్రీ గురు భ్యో నమ సామాన్యంగా లౌకికమైన ఆచారాలు కొన్ని మనకు తెలియకుండానే పెడదారిన పడుతుంటాయి అలాంటి వాటిలో భగవద్గీతను మరణించే సమయంలో పెట్టడం అనేది ఒక సంప్రదాయం వస్తుంది కానీ సత్సంప్రదాయం కాదు భగవద్గీత విజ్ఞాన సర్వస్వం నిజానికి అప్పుడు వినవలసింది విష్ణు సహస్రనామ స్తోత్రం కారణం ఏమిటి మరణం ఆసన్నమై స్వచ్ఛంద మరణంతో ఇంకా వెళ్ళిపోతాను వెళ్ళిపోవాలి ఉత్తరాయణి పుణ్యకాలం వచ్చేసింది అనే స్థితిలో శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఉండి సహస్రనామ స్తోత్రాన్ని పరికింపచేశాడు భీష్మాచార్యుల వారి చేత అది వింటూ వీళ్ళు కూడా స్మరించారు వీళ్ళు స్మరిస్తూ పునశ్చరణ చేయడంతో అది మళ్ళీ ప్రతిధ్వనిగా ఆయన వింటూ తను చెప్పిన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తనే వింటూ అలా జీవోత్క్రమణ చేశాడు యోగే నాంతే తనుత్యజాం యోగాభ్యాసంతో ఆజ్ఞా చక్రంలో ఉన్నటువంటి జీవాత్మను సహస్ర చక్రాన్ని తీసుకువచ్చి ఒక్కసారి కపాల భేదం చేసి ఊడిపాడు మహానుభావుడు అందుచేత ఈ సన్నివేశం వల్ల మనకు తెలిపే సందేశం ఒక్కటే భగవద్గీత కాదు ఆ సమయంలో వినిపింపచేయవలసింది కారణం ఏంటంటే వాడు మరణించాడు బయట పడుకోబెట్టారు దాన సంస్కారానికి సిద్ధమవుతుంది అని అనుకుంటాం కానీ లోపల ఒక చైతన్యం ఉంటుంది ఇంకా ప్రాణాపాన వ్యానోదాన సమానాల్లో వ్యానం అనేది ఉంటుంది అక్కడే హృది ప్రాణో గుదేపాన సమానో నాభి సంస్థిత ఉదాహకంఠేశస్థో మొట్టమొదట పోయేది ప్రాణశక్తి హృదయ స్థానంలో ఉండేది వెనువెంటనే వెళ్ళేది విసర్జక అవయవ స్థానంలో నుండి అపానవాయువు వెళ్ళిపోతుంది అనంతరం జఠరాగ్ని స్థానంలో నాభిస్థానంలో ఉన్న సమానవాయువు వాయువు వెళ్ళిపోతుంది కంఠస్థానంలో ఉదా ఉదాహరణ వెళ్ళిపోతుంది ఈ నారిటిని పంపించిన తర్వాత లోపల ఇంకా తిరుగుతూనే ఉంటుంది వ్యానము అనే వాయువు అందుచేతనే కట్టెలాగా కొయ్యబారిపోయినా అక్కడక్కడ అక్కడక్కడ కొంచెం కనిపిస్తూ ఉంటుంది ఇంకా మరో విశేషం ఏంటంటే ఉపప్రాణాలు ఐదు ఉన్నాయి నాగశ్చ కోర్మ కృకరో దేవదత్తు ధనంజయ నాగము కోర్మము కృకరము దేవదత్తము ధనంజయము వాగ్ద్వారే నాగాఖ్యాత కూర్మ ఉన్మీలన స్మృత కృకరాత్ జ్ఞేయం అనంతరం దేవదత్తాత్ విజృంభణం నజహాతి మృతం వాపి సర్వవ్యాపి ధనంజయ ఇది గెరుడు ప్రాణం చెప్పిన విశేషం వాగ్ద్వారే నాగాఖ్యాత నాగమనేటటువంటి ఉపవాయువు మన ముఖస్థానంలో నోటిలో ఉండి వాక్కులను ప్రసరింపజేయడానికి మన మాట మాట్లాడటానికి శక్తిని కలిగించేది నాగము అనే ఉపవాయువు నాగ వాగ్ద్వారే నాగాఖ్యాత కూర్మ ఉన్మీరనే స్మృత కంటి రెప్పను పైకెత్తడానికి రెప్ప ముయ్యడానికి రెప్ప తెరవడానికి ఆ శక్తిని కలిగించే ఒక చిన్న వాయువు అల్పమాన వాయువు కృకరము కోర్మము కోర్మ ఉన్మీలనే స్మృత ఉత్మేళనం కనురెప్పపాటును కలిగించేది ఉన్మీలనం ఆ ఉన్మీలనానికి కోర్మము కృకరాత్ చక్షుతం జ్ఞేయం కృకరాత్ చక్షుతం జ్ఞేయం కృకరా అనేటటువంటి వాయువు నేత్రాల్లో ఉండే కనుపాపను కదిలిస్తూ ఉంటుంది అటు చూస్తే కణిపాప అటు తిరుగుతుంది ఇటు చూస్తే ఇటు తిరుగుతుంది ఇలా కంటిపాపన అటు ఇటు తిప్పి తిప్పే శక్తి ఎవరికి ఉంటుందండి కృకరము నాగము కోర్మము కృ కృకరము తర్వాత దేవదత్తం అనే వాయువు ఉంది దేవదత్తాత్ విజృంభణం మనం ఆవరించినప్పుడు లోపల నుండి కాలుష్యాన్ని బయటికి పోగొట్టే శక్తి ఆ వాయువుతో కల్మషాన్ని పోగొ తీసు బయటికి తీసుకొస్తుంటుంది ఆ తీసుకొచ్చే వాయువే విజృంభణం విజృంభణం అంటే జృంభణం అంటే ఆవులంత ఆవులంతలో వచ్చే వాయువును దేవదత్తం అంటారు ఇంకా ఐదవ వాయువు నుండి ఆయువు చాలా పంచమ ఉపవాయువు చాలా విశేషమైంది నజహాతి మృతం వాపి సర్వవ్యాపీ ధనంజయ శరీరం పోయింది పడిపోయింది పంచప్రాణాలు విడిపోయాయి నాగం విడిపోయింది కోమం విడిపోయింది కృకరం విడిపోయింది దేవదత్తం విడిపోయింది ధనంజయం ఉంది ఏమిటి వచ్చేసే పని అదే చెప్పింది అక్కడ న జహాతి మృతం వాపి సర్వవ్యాపి ధనంజయ మృతం వాపి ధనంజయ నహాతి శరీరం నిశ్చైతన్యమైనా కూడా ఆ ధనంజయం అనే వాయువు శరీరంలోనే ఉట్టు శరీరం శరీరాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళలేదు నా జహాతి మృతం వాపి మరణించినా కూడా నజహాతి ఉడిచిపెట్టి వెళ్ళదు సర్వవ్యాపి పైగా తిరుగుతుంటుంట కాలి బట్టన వేలు దగ్గర నుంచి జుట్టు వరకు అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉంటుంది సర్వవ్యాపీ ధనంజయ ఎందుకని శరీరాన్ని ఉబ్బించటం కొంతసేపటి వరకు శరీరాన్ని దుర్గంధం కలగకుండా ఉంచగలగటం చేసి వాళ్ళ యొక్క సంస్కారాల విశేషాలను బట్టి దాన సంస్కారం కానీ ఖనన సంస్కారం కానీ ఏ జరిగినా కూడా ఆ సంస్కారం జరిగే వరకు ఉండి ఎప్పుడైతే ఆ శరీరం ఒక్కసారి భగ్గుమంటుందో అప్పుడు ధనంజయం ఇంకా నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతుంటా ఖనంలో అయితే కూడా పాతి పెట్టగానే ఇంకా ఈ శరీరంతో నాకు పని లేదు శరీరం నా ధర్మం నేను వెళ్ళిపోతుంటా అలాంటిది అటువంటి సమయంలో ఏది వినారండి అంటే దాన సంస్కారం అయ్యేంతవరకు ధనంజయం ఉందా లేదా మరి ధనంజయం అనే వాయువు ఉన్నప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మన యొక్క ఆలోచనలు పరంపరలు ఎవరెవరు అనుకుంటున్నారో అన్నీ వాడికి తెలుస్తూనే ఉంటాయి జీవాత్మకు అది వెళ్ళలేదు ఇంకా ఆ చైతన్యం ఉంది ధనంజయంతో పాటు వెళ్ళిపోతుంది ధనంజయానికి ఆ శక్తినిచ్చేదే చైతన్యమే అఖండ జ్యోతిస్వరూపంలోని పరమాత్మ పరమమైన ఆత్మ నుంచి వచ్చినటువంటి ఆత్మ ఈ శరీరంలో జీ జీవాత్మగా ఉండి ఈ జీవాత్మ ఏం చేస్తుంది ఈ ధనంజయమనే వాయు యొక్క ధర్మాన్ని కూడా నిర్వర్తింపజేసి ఆ తర్వాత వెళ్ళిపోతుంది చైతన్యం ఆ జ్యోతిష్తో కలిసి మంటల్లో మరి అప్పటి వరకు లోపల ఉన్నటువంటి ఈ జీవాత్మకు మనం చేసేది ఏమిటండి విష్ణు సహస్రనామం వినిపించాలి ఇది ఒక ఆచారంగా పెట్టుకోవాలి ఇప్పటివరకు ఉన్న ఆచారాన్ని కొంచెం మార్చుకోవాలి భగవద్గీత అందరికీ చరణస్మరణీయం అండి పిల్లల దగ్గర పెద్దవాళ్ళకు జీవన విజ్ఞాన సర్వస్వం అది అలాంటి గీతను అప్పుడు పెట్టడం ఏమిటి అప్పుడు అవసరమైంది విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామం వినడం వల్ల మోక్ష మోక్షం పొందాడు భీష్మాచార్యులు వారు మోక్షం పొందారు లేదా ఆయన ఉంటే వినటువంటి పాండవులందరూ కూడా మోక్షం పొందరలేదా అలాగే మనం కూడా అంతిమ క్షణాల్లో విష్ణు సహస్రనామం వినడం వల్ల విశేషమైనటువంటి జనన మరణ రాహిత్యమైన కైవల్యం పొందుతాము అలా అందరూ చేస్తారు విష్ణు సహస్రనామానికి అంత ప్రాధాన్యం ఇస్తారు ఇప్పటి నుంచి రోజు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ ఉంటే ఆ సమయంలో మనకు అవి లోపల మనం జరుగుతూనే ఉంటుంది ఆ జీవుడికి వాడికి మోక్షంగా రాకుండా ఏమవుతుంది అంచేత అటువంటి మార్గాన్ని మనం సేవిద్దాం ఆ మార్గంలో తరిద్దాం మోక్షం పొందుదాం శుభం పోదు